అసెంబ్లీ ఉభయ సభల్ని ఉద్దేశించి ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. కాంగ్రెస్ సర్కార్ కొలుదీరాక గవర్నర్ తొలి ప్రసంగం కావడంతో ఉత్కంఠ నెలకొంది. నిన్న అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. సుమారు గంట పాటు సాగిన సమావేశానికి డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండాలని మంత్రి మండలి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గవర్నర్ తొలి ప్రసంగం కావడం ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉండడంతో ఇందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల ఆర్థిక పరిస్థితులపై నివేదికలను తెప్పించుకున్న సర్కార్ 6 గ్యారెంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి ఆరా తీస్తోంది. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలో స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ను ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.